శ్రీ మాత్రే మహా మకర రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా ధనప్రాప్తి ధనయోగము అనేటువంటిది కలుగుతాయి ఒక్కటేంటంటే మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఒక్కటే అవసరము ఆత్మవిశ్వాసంతో ఉంటే లక్ష్మి మిమ్మల్ని వరించటము అనేటువంటిది జరుగుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటిది కార్యక్రమం ఏదైతే ఉందో లేదా ఏ దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఈ మాసంలో అనమాట కొంచెం కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం నుంచి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకంతా కూడా యోగదాయకంగా ఉంటుంది ఒక ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించటము చాలా అవసరము అంతే తప్పించి పెద్ద ఇబ్బందులు కష్టాలు అనేవి ఏవి కూడా మకర రాశి వారికి ఈ మాసంలో అటువంటివి ఏమీ కూడా లేవు అంతా శుభం జరుగుతుంది అంతా మంచిది జరుగుతుంది అలాగే మీరు ఏ కార్యక్రమం తలపట్టి చేసినా సరే ఏది తలపెట్టినా అది మీకు విజయం చేరుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎవరితో కూడా వాగ్వివాదాలకి పోవద్దు వితంట వాదన చేయవద్దు అనవసరమైన కలహాలకి వెళ్ళద్దు ఈ ఒక్కటే చెప్పదగిన సూచన మిగతా అంతా కూడా మనశ్శాంతి ఉండగలుగుతారు ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది అది ఇంకా పెంపొందాలి అని అంటే ఏం చేయాలి చిన్న పరిహారం అనేది తెలియజేస్తే నా పరిహారం ఆచరించండి చాలు దానికి మీరు చేయవలసినదన్నా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజు ఏదైనా ఒక ఎరుపుతో ఎరు రంగుతో చేసినటువంటిది అంటే రవ్వ కేసరి కావచ్చు ఎరుపు రంగు వేసి అది సుబ్రహ్మణ్య స్వామి వారికి నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం అనేది పంచిపెట్టండి చాలు అంతా మేలు జరుగుతుంది ఇలాంటివి ఎన్నో అంశాల గురించి సీత సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి